ఏపీలో మరో కూటమి రెడీ అవుతోంది. ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కోవడానికి చేతులు కలిపాయి కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ పార్టీలు. ఇకపై ఏ పోరాటమైనా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కలిసి పనిచేయనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో వామపక్షాలతో కలిసి పనిచేయనుంది కాంగ్రెస్ పార్టీ. ఇకపై ఏ పోరాటం చేసినా ఉమ్మడిగా ముందుకెళ్తామన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తామన్నారు. కలిసికట్టుగా పోరాటం చేయకపోతే ఈ పెద్ద పర్వతాలను దించడము అసాధ్యము కాబట్టి మేమందరము కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. ఈరోజు నుంచి ప్రతి కార్యక్రమంలో, ప్రజా ఉద్యమంలో, ఇండియా కూటమిలో భాగమైన ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి కార్యక్రమంలో మేమందరము కలిసే ప్రజల తరఫున పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం. మేము కలిసి పోరాటం చేస్తున్నప్పుడు కలిసి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు. వీలైనంత వరకు మేము ఎక్కడికక్కడ ప్రజల సమస్యలను ఎత్తి చూపుతూ ప్రజలను రిప్రజెంట్ చేయాలి అంటే ప్రజాప్రతినిధులుగా కూడా తయారు కావడం ఇంపార్టెంట్ కాబట్టి పొత్తుల విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయి. కేంద్రంలోని బీజేపీని, రాష్ట్రంలోని వైసీపీని ఓడించాలంటే కలిసి పనిచేయాలని నిర్ణయించామన్నారు వామపక్ష నేతలు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్న వ్యవస్థలన్నిటి కూడా కుప్పగూల్చి, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారు, దేశాన్ని అధోగతి పాల్చేస్తూ ఉన్నారు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోగా ఒక కమ్యూనల్ ఎజెండాతో మతోన్మాద ఎజెండాను ప్రజలపైన రుద్ది మరోమారు ఈ దేశంలో ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఎలాంటి శేషభిషం లేకుండా ప్రజాతంత్ర పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, లౌకిక పార్టీలు అందరూ కూడా ఇవాళ మూకుమ్మడిగా ఒక వేదికపైకి వచ్చి దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది.